ఇల్లు ఇల్లు అగ్ని సంబంధం అయితే దీన్ని విడిచిపెట్టి ఇంతవరకు మనల్ని అందరూ మా ఇంట్లో ఉండండి అని పిలిచారు, అక్కడిక్కడే వెళదామంటే వెళ్ళకూడదు. వెళితే మనం రక్షింపబడతాం. ఎక్కడికో వెళ్ళేమనుకో మళ్ళీ మనం ఎలాగైనా వెంటాడడానికి ప్రయత్నిస్తాడు దుర్యోధనుడు. ఇక్కడే మనం ఉండాలి, కానీ మనం క్రమంగా ప్రణాళిక వేసి జాగ్రత్తగా ప్రయత్నించాలి. అనుమానం రానివ్వకూడదు సుమా వాళ్ళకి. మనం క్షేమంగా ఒక చోట ఉన్నాం అనుకుంటే వాళ్ళు ఇంకా చల్లబడతారు, మన కోసం ఇంకా ప్రయత్నిస్తారు. ఇది వీలు కాదు. మనం ఇక్కడే ఉంటూ ప్రణాళిక వేద్దామని. ఈ లోపల కనకుడు అనే ఒక ఆయన, అది నిజానికి కనకుడు అంటే తవ్వేవాడు, ఆయన చేసే పని బట్టి పేరు వచ్చిందో అసలు పేరు. మొత్తం కనకుడు వచ్చి రహస్యముగా ధర్మరాజాదాన్ని కలుసుకొని నన్ను విదురుడు పంపించాడు, ఈ లక్క ఇంటిలో ఒక సొరంగ మార్గం ఏర్పాటు చేయమన్నాడు. నేను ఎవరికి తెలియకుండా సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తానని కనకుడు సొరంగ మార్గం ఏర్పాటు చేశాడు. ఇలా ఉంటున్న దశలో ఒకసారి ఆ ఇంట్లో ఒక ఉత్సవం చేసి అందరికీ భోజనాలు పెట్టారు, పానీయాలు అందించారు. ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. అందరూ వచ్చారు, అనేక మంది వచ్చి పానీయములు సేవించారు, భోజనాలు చేశారు. ఆఖరికి ఆ పానీయాలు సేవించి ఆ మత్తెక్కి అక్కడ ఉన్నటువంటి పురోచనుడు కూడా అందులోనే నిద్రపోయాడు. ఆ సమయంలో భీముడికి సైగ చేశాడు యుధిష్ఠిరుడు. భీముడు ఆ లాక్షాగ్రహానికి మంట పెట్టి అందరూ కూడా ఆ సొరంగ మార్గం దాకా ద్వారా వెలికి వచ్చి వేశాడు. మొత్తం లాక్షాగృహం తగలబడింది, పురోచనుడు కూడా తగలబెట్టాడు. మొత్తం వారణావత వాసులందరూ అనుకున్నారు ఇది అంతా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు పన్నిన పన్నాగం, వాళ్ళు పాండవుల్ని దహింపజేయడం కోసం ఈ పని చేశారు అని వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడిని దుర్యోధను తిట్టుకున్నారు. ఇది వాళ్ళకి కావలసిందని ఇలా మొత్తం వరకు అప్రియభావం వాళ్ళ మీద వ్యాప్తి చెందింది. నిజానికి వార్త అక్కడ దాకా వెళ్ళిపోయింది, పాండవుడి ఇల్లు తగలబడింది. అందులో పాండవులు తగలబడిపోయారు. పోనీ అగ్నిలో తగలబడిన దగ్ధావశేషం అంటే తగలబడిన తర్వాత మిగిలిన పరిశీలిస్తే ఒక చోట ఒక స్త్రీ ఐదుగురు పురుషులు తగలబడినటువంటి శవాలు కనబడ్డాయి. అంటే నిజానికి అక్కడ వచ్చి తాగిన వాళ్ళలో ఒక బోయ స్త్రీ తన ఐదుగురు పుత్రుడితో వచ్చింది. ఆమె కూడా అక్కడ నిద్రపోతుంది తెలియకుండా, ఒళ్ళు పై తెలియక ఆమె కూడా తగలబడింది. ఆమె కుంతి అని వీళ్ళు పాండవులని వీళ్ళు భ్రమించారు. అక్కడ ఇంకా వార్త వెళ్ళిపోయింది. పైగా వంచన చేసిన ఆ పురోచనుడు కూడా అందులో తగలబడ్డాడు. ఈ వార్త వెళ్ళగానే ధృతరాష్ట్రుడికి ఒక్కసారి దుఃఖం అభినయించట. మొత్తం అందరూ కలిసి వెలికి వచ్చి నదీ స్నానాలు చేసి తర్పణలు పిండ ప్రదానాదులు ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ భీష్ముడికి దుఃఖం ఆగలేదండి. యుధిష్ఠరా ఏమిటయ్యా అని తర్పణ చేయబోతుంటే విదురుడు పక్కకు పిలిచట. నువ్వు తొందరపడి తర్పణ ఒక సుమ వాళ్ళు చేస్తే చేసిన విధ అయింది, కానీ వాళ్ళు క్షేమంగా ఉన్నారు. వాళ్ళు జాతకం ప్రకారం చూపిస్తున్నాం, వాళ్ళని ఏ ఒక్కరూ సంహరించలేరు, వాళ్ళు ఎప్పుడో వస్తారు. కానీ ఇవి మనం ప్రస్తుతం గుప్తంగానే ఉంచవలసింది అని ఎప్పుడైతే విదురుడు చెప్పాడో భీష్ముడు వారు.